విచారణ చేయకుండా ఎవరిని పడితే వాళ్ళని శిక్షించాలనుకునే రాజు రాజు ఉంటే ఆ రాజ్యం భరించలేనంత దరిద్రంగా ఉండి రాబోయే రోజుల్లో కీడుని తీసుకొస్తాయి అని 1260లో రాశారు. ఈ శతకం రాసిన ఆయన భద్దన్న భూపాలుడు. ఇది ఇప్పుడు ఎవరికైనా సంబంధం ఉన్నట్టు ఏదో అప్పుల గురించనో ఈ శిక్షల గురించనో మీకు ఏమైనా అనిపిస్తే అది మీ ఊహ మాత్రమే, అంతకుమించి ఇంకేమీ కాదు అని 1-2 సార్లు జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. అందుకని నేను చెప్తున్నా. ఇక ఈరోజు ముఖ్యంగా ముఖ్యమైన అంశం లిక్కర్. నిన్ననే నేను హెల్త్ మినిస్టర్ గారికి, మాండవీయ గారికి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ భారతి పావర్ గారికి కూడా నేను ప్రత్యక్షంగా వాడిని మీట్ అయ్యి సమర్పించడం జరిగింది లేఖ. కొన్ని కొన్ని బ్రాండ్స్ ని ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతున్న పేరు లేని బ్రాండ్స్ ని మీరు చెక్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఆరోగ్యం పాడవుతుంది, మరణాల శాతం కూడా రాబోయే దశాబ్దంలో చాలా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. మత్స్యకి ఈ పేర్లు ఎందుకంటే భారతదేశంలో ఇంకెక్కడా కనపడవు మన రాష్ట్రంలో తప్ప. ఈడిహెచ్ గోల్డ్, ఆంధ్ర గోల్డ్, 9C హార్నెస్ విస్కీ, ఓల్డ్ చెఫ్ గోల్డ్, ఓల్డ్ టైమర్ డెలక్స్, సిరీస్ రాయల్ స్ట్రీట్ డెలక్స్, ఎస్ఎస్జే లైన్ నెంబర్ 1, లైన్ లో మళ్ళీ నెంబర్ 1 అంట. స్పై ఛాంపియన్, 5HD గోల్డ్ విస్కీ, మ్యాజిక్ మూమెంట్స్ రీమిక్స్ ప్రీమియం, కింగ్ వెల్ సెలెక్ట్ బ్రాంచ్ బ్రాందీ, కొరియర్ నెపోలియన్, MH ప్రీమియం ఫ్రెంచ్, వైట్ హాల్ రేర్ యంగ్ స్టార్ విస్కీ, జ్యూస్ బ్లెండెడ్ ఎక్స్ట్రా స్మూత్ బ్రాందీ, ఇలా రకరకాలు చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మరి ఎక్కడా కూడా గతంలో ఈ రాష్ట్రంలో కూడా లేనివి, ఇప్పటికీ ఏ రాష్ట్రంలో లేనివి. మరి ఎవరు తయారు చేస్తున్నారో, ఎవరు ముగ్గురు తయారు చేస్తున్నారంట, ఎవరా ముగ్గురు, చాలా మందికి తెలుసు. ఇదేంటంటే ఆ ఫోన్ ఏదైనా గతంలో మా పార్టీ అధ్యక్షుడు గారు ఇదండి మా పార్టీ అధ్యక్షుడు, ఇప్పటి ప్రీతమ ముఖ్యమంత్రి అప్పట్లో చెప్పిన మాట. అప్పటి మాటలనే ప్రజలందరూ విన్నారు, మేమందరం కూడా విన్నాం. మరి ఆయన మా పార్టీ అధ్యక్షుడు అయితే చాలా స్పష్టమైన క్లారిటీతో ఉన్నారు. ఎవడైనా ముఖ్యమంత్రి మద్యాన్ని నిషేధించకపోతే బుద్ధి లేనివాడు అని ఆయనే అన్నారు. మేము అన్నారు కాదు, మేమంతా పార్టీ మనుషులు, పార్టీ నాయకుడికి మేము విధేయులుగా ఉంటాం. సో మా పార్టీ నాయకుడు ఏ ముఖ్యమంత్రి అయినా మద్యాన్ని నిషేధించకపోతే బుద్ధి లేనివాడు అని ఆయన అన్న స్టాండ్కి మరి ఇప్పుడు మేమేం చేయాలి అనేది కొంత నియమాంశం ఉన్నప్పటికీ కూడా, బట్ పార్టీ విధేయుడిగా మేము మా పార్టీ అధ్యక్షుడి స్టాండ్కే కట్టుబడి ఉంటాం. ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం
తీసుకున్నా. మా యాంటీ పార్టీ విధానాల వలన మా పార్టీ మనుగడకే చాలా ఇబ్బంది వచ్చే పరిస్థితులు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు పొద్దున్న వాడు ఎవడు ఇటువంటి పనులు చేయడు అని. మన ప్రభుత్వం వస్తుంది 2 సంవత్సరాల్లో, వచ్చిన తర్వాత సంపూర్ణంగా నిషేధిస్తాము. ఏదో 5-స్టార్ హోటల్లోనే తాగే అవకాశం ఉంటుంది తప్ప అంతకు మించి అవకాశం ఇవ్వము అని చెప్పి కూడా చెప్పారు. మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మరి మా పార్టీ అధ్యక్షుడు చెప్పిన దాన్ని తుంగలో తొక్కి మరి ఇటువంటి చెత్త విధానాన్ని మరి తీసుకొచ్చిన మరి మా ముఖ్యమంత్రి గారు ఇంకొకటి ఏం చేశారంటే, ఒకవేళ మళ్ళీ ఈయనే ముఖ్యమంత్రి అయినా లేదు ఇంకొక ముఖ్యమంత్రి వచ్చినా భవిష్యత్తులో కూడా మద్య నిషేధానికి అవకాశం లేకుండా మరి 20 సంవత్సరాల పాటు ఈ మద్యం మీద రాబోయే ఆదాయాన్ని కూడా మరి తాకట్టు పెట్టి మరి ఒక 25,000 అగ్రిమెంట్ చేస్తే 23,500 ఎంతో ఆల్రెడీ రిలీజ్ చేశారు ఈ మతిలేని బ్యాంకర్లు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి 23,500 కోట్లు భవిష్యత్తులో మరి రావాల్సిన దాన్ని కూడా తీసుకున్నప్పుడు అంటే మద్య నిషేధం అన్నదే మా పార్టీ అధ్యక్షుడు నినాదమైతే ఈ ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాల్లోనే కాదు రాబోయే 20 సంవత్సరాల్లో కూడా మళ్ళీ మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇంకా ఎవడైనా సరే ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మద్య నిషేధానికి ఆస్కారం లేకుండా ఒకవేళ నిషేధించాలంటే మరి తలతాగట్టు పెట్టైనా 5,000 కోట్లు కట్టి అంటే ఇక్కడికి ఈ అప్పులు ఆగితే మరి నేను కూడా ప్రధాని గారికి లేఖలు రాశాను అక్కడ ఎంక్వైరీలు మొదలని అని చెప్పి ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినాయి. అకౌంటెంట్ జనరల్ గారు ఇంకేదో టీమ్ తో సహా మరి ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళు ఇచ్చిన కాగితాలే కాకుండా డిటెక్షన్ చేసి మరి ఇంకేమేమి అప్పులు ఉన్నాయో ఏమేమి దొంగ అప్పులు ఉన్నాయో అన్ని తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొన్ని దినపత్రికల్లో కూడా ఈరోజు ప్రముఖంగా వచ్చింది. సరే అదంతా ఒక యాంగిల్ అయితే భవిష్యత్తులో కూడా మరి మద్య నిషేధానికి అవకాశం లేకుండా మా నాయకుడి ఆశయాల్ని మా పార్టీ అధ్యక్షుడు ఆశయాల్ని మరి తూట్లు పొడుస్తున్న ఈ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే పార్టీ అధ్యక్షుడు ఆదేశాన్ని పాటించండి అని మనస్ఫూర్తిగా మరొకసారి ముఖ్యమంత్రితో సహా మరి అనునిత్యం ఆయనకి దరిద్రపు సలహాలు ఇస్తున్న కొంతమంది సలహాదారులకు కూడా మంచి సలహా ఇవ్వమని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. ఈ సందర్భంగా చెప్పవలసిన విషయం ఇంకోటి ఏంటంటే, టీములు దానికి ఈ లెక్చర్కి ఉన్న అనుబంధం, సంబంధం, రుణబంధం గురించి మాట్లాడుకోవాలి. సుమారు 300 రూపాయలకి ఒక బడుగు జీవి 1 క్వార్టర్ కొనుక్కుంటే సరే, గతంలో 150 ఉండేది, సరే ఇప్పుడు 300 కొనుక్కుంటే మరి ఒక అంచనా ప్రకారం ఏమిటంటే 100 రూపాయలు తయారీదారుడికి, 100 రూపాయలు అంటే తయారీ ఖర్చుకి అప్రాక్సిమేట్గా, తయారీ ఖర్చు 5 కన్నా అవ్వకపోవచ్చు, 100 నుంచి 105కి రాష్ట్రానికి ఎక్సైజ్ డ్యూటీ ద్వారా అంటే సుమారు 22 నుంచి 24 వేల కోట్ల ఆదాయం వస్తుంది వేరియస్ పన్నుల ద్వారా. సో ఆ పన్నులు అలాగే మరి కష్టపడి తయారు చేసిన ఈ చెత్త తయారు చేసిన వాళ్ళకి లాభం అవ్వాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి 1/3 అంటే 30% వారికి లాభంగా వెళ్తుందని అంటే మరి ఇప్పుడు 20,000 కోట్ల ఆదాయం మరి ప్రభుత్వానికి 23,000 కోట్ల ఆదాయం వస్తుంది అనుకోండి. మరి వస్తున్నప్పుడు సుమారు అంతే ఆదాయం ఆ తయారీదారుడికి కూడా వస్తుంది. ఆ ఆదాయం ఎవరికి వస్తుంది అనేది ప్రశ్న. అది ప్రజలందరూ కూడా పెద్దగా శోధించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగానే తెలుసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మా ముఖ్యమంత్రి గారు ఆ బెనిఫిషియరీ ఎవరో కూడా పట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.
ఎందుకంటే చాలా మంది అంటున్నారు అది నిజమో కదో నాకు తెలియదు, కానీ మరి చాలా మంది అనేది ఎందుకంటే డైరెక్ట్ గా క్యాష్ చేతికి వచ్చే ఈ స్కీముల వలన సరే అమ్మ ఒడి కావచ్చు లేదు రైతులకు ఇచ్చేది కూడా ఒకేసారి ఇవ్వకుండా ఒకసారి ఇస్తే ఒకసారి ఇచ్చి 12,000 ఇచ్చారనుకోండి, ఒకేసారి ఇస్తే ఏదో ఒక రైతాంగానికి సంబంధించిన పనిముట్టో లేకపోతే ఇంకోటో కొనుక్కునే అవకాశం ఉంటుంది. మరి ఒకసారి ఇవ్వకుండా 4 పట్లు చేస్తే ఓకే 4 సార్లు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసుకోవచ్చు చక్కటి చిరునవ్వుతో ఫైన్, బట్ దేనికి సరిపోకుండా వస్తే